సైజీరో కోసం పెరిగిన బరువుతో స్వీటీ అనుష్క చాలానే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓ రకంగా స్వీటీ కంటే బాహుబలి 2 నిర్మాతలు మరింతగా చేతి చమురు వదిలించుకోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. బాహుబలి 1 లో ఉన్నంత స్లిమ్ గా బాహుబలి 2 లో కనిపించలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం స్వీటీ స్లిమ్ అయిపోయి కనిపిస్తుంది. అబ్బో, స్వీటీ మరీ ఇంత సన్నబడిందేంటి అంటూ కుర్రకారు కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే స్వీటీ ఇంతలోనే అంత స్లిమ్ అవ్వడం మాట అలా ఉంచితే, వాస్తవానికి అనుష్క డ్రమ్ములా ఉన్నప్పుడే షూట్ చేసిన ఫుటేజ్ చూసిన వాళ్ళు తెరపై చూసి అవాక్కయ్యారు. అయితే అక్కడ అంత మార్పు కనిపించడం వెనుక నిర్మాతలు బోలెడంత ఖర్చు చేశారని జక్కన్న చెప్పారు. అయితే ఎంత ఖర్చు చేశారు అన్నది తేలలేదు. స్వీటీని స్లిమ్ గా రాకుమారిలాగా మార్చేందుకు షారుఫ్ ఖాన్ రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ టీమ్ అహర్నిశలు శ్రమించిందట. అందుకోసం రెడ్ చిల్లీస్ కి ఏకంగా 2 కోట్లు సమర్పించుకున్నాడని చెబుతున్నారు. జస్ట్ స్లిమ్ గా తెరపై కనిపించేందుకు ఇంత పెద్ద మొత్తం ఖర్చయిందా అంటూ అంతా నోరెళ్ళబెడుతున్నారు ఇప్పుడు.